కూర్చునే ఉన్నాను ఆ తెల్లవారు దాకా ఆ తనకు నాయ గారు వచ్చారు వచ్చి తీసుకుని వెళ్ళారు ముక్కంట రోడ్డంట వచ్చేస్తాను ఎక్కడున్నాం ఏం చేస్తాను అయితే బాబు రెండు ముగించి అందరూ చెప్పుకుని ఉన్నారు రెండు ముగించి మూడో సంవత్సరం వస్తే బాగుంటారు అంటే 15 రోజులు పోసారు జాబ్ 15 రోజులు పోసారు అంటే 7 వేలు పడుకుంటాడు 15 జ్వరం వచ్చింది నాకు ఆ జ్వరం ఆ బాగుంది వచ్చింది ఏమోలేండి పెళ్ళైన తర్వాత మూలధనం ముసలమ్మ టప్ అని నేను ఎన్ని సంవత్సరాల వరకు మాట్లాడలేదు అమ్మగారు నడవడవు అన్నీ బాగా నడిచారు ఏ మాటలు అంటే అమ్మ నాన్న రెండు మాటలు తప్ప ఏ మాటలు లేవు ఆమె ఆమె ఏంటి ఎరువుడేట నాకు అది బయట చెప్పుకోలేదు మనిషి చాలా కష్టపడి దొరికినసు భార్య అయ్యో ఎర్ర కాదు ఆ కాలంలో ఏం చేస్తారు ఇప్పటిలాగనా ఆ కాలంలో డాక్టర్ చూడడం కన్నా అవి వీల్లేదు ఆ ఏచ్చేనే ఒక డాక్టర్ అక్కడ పెద్ద పాప అంటారు నీ కొడుకులు అయితే కొట్టవు చిన్నప్పుడే మీకు ఆశ ఆ పాపకి కొంచెం ధైర్యం ఎక్కువ అది ఏం చేయలేదు వాళ్ళు ఏమైపోతుంది మరి తను కొంచెం యాక్టివ్ కదా యాక్టివ్ పెట్టి రోజుకి రెండు ఇస్తేనే పడుకుంటుంది అంతే రోజుకి రెండు డబ్బులు కొట్టాలి అది లేదు ఆ రోజు నడదు మళ్ళీ అక్కగారా ఏం ఎక్కువ మాట్లాడ అక్కగారు అక్కగారు అంటే ఆర్గ్యుమెంట్ ఎక్కువ బుద్ధి ఇంకా పోలేదు కరెక్ట్ కొడుక్కి వచ్చింది ఎక్కువ మాట్లాడేవాడు శ్రీనాథ్ కాసే పడుతుంది ఇద్దరికి మనతోనే పాపం ఎక్కువ ఆడు ఎక్కడ పడితే అక్కడ ఆ యాక్ట్ చేసేసి మెప్పించేస్తాడు అవునా నాకు రాలేదు మీరు అంతగానో